Visakha steel plant Gangavaram port madhya vivadam mudurutondi. Handling charjeelu pencharani aaropistu ee nela 9na quit Adani perto Gangavaram muttadiki pilupunichindi Visakha ukku parirakshana porata samithi. Karmika sangala aaropanalapai spandinchina Adani ports oppandam prakaram bakayalu chellinchalani korindi. Rasta Prabutum, Gangavaram Port to Consortium, Umadiga, Naukasrem, Nirvahinchinapudu, Steel Plant to Opanaunde. America Digumati Charjil and Vasul Chestundaga, Kodi Nerakritam, Gangavaram Port no, Adani Group Kaivisan Cheskunde. Apatunchi Visakha Steel Plant to Handling Lava de Velapai, Viva the Verpandi. Bakailu Chelinchakapote, Digumata in a Sarukun Yvobomantu, Santa Gauda Lukutarlinchita, Viva the Spadamotunde. దీనిని నిరసిస్తూ ఈ నెల 9న గంగవరం పోర్టు ముట్టడికి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సిద్ధమవుతోంది. లేదంటే కంపెనీ మీద భారం మోసే విధంగా కార్యక్రమాలు చేపడితే పరిణామాలు దేవరంగా ఉంటాయి. దీనిలో కుట్ర కేంద్ర ప్రభుత్వం కూడా కుట్ర చేస్తుందని అనిపిస్తుంది. ఎందువల్లంటే ఇక్కడ ఉండబంటి ఆదానికి ఏదో రూపంలో మొత్తంగా గంగవరం పోర్టు ఆదాని కంట్రోల్లో ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా ఆదానికి అప్పచెప్పాలన్నటువంటి ఒక దురుద్దేశంతో చేస్తున్న ప్రక్రియగా మేము భావిస్తున్నాం. కార్మిక సంఘాలు చేస్తున్న ఆరోపణలపై అదాని పోర్టు స్పందించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ ఒప్పందాన్ని గౌరవించాలని కోరింది. ఆరు నెలలుగా భారీ మొత్తంలో చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా తాము ఆర్ఐఎన్ఎల్ కు కార్గో హ్యాండ్లింగ్ సేవలను అందిస్తున్నామని ప్రకటించింది. వారు నిలకడలేని దిశలో వెళుతున్నప్పటికీ మేము మా సేవలను కొనసాగించాము. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి బకాయిలను పూర్తిగా చెల్లించడంలో తమ వాగ్దానాలను గౌరవించాలని, పోర్టు కళాపాలకు సంబంధించి కార్గో హ్యాండ్లింగ్ స్థిరంగా ఉంటుందనే భరోసా కలిగించాలని ఆర్ఐఎన్ఎల్ నాయకులను మేము అభ్యర్థిస్తున్నాము. విశాఖ స్టీల్ ప్లాంట్ను కైవసం చేసుకోవడానికి అదాని పోర్టు ఇలాంటి వివాదాలు సృష్టిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఆర్ఐఎన్ఎల్ ప్రైవేటీకరణ ప్రక్రియపై అదాని గ్రూప్కు ఎలాంటి ఆసక్తి లేదని ఆ సంస్థ క్లారిటీ ఇస్తోంది.